the culture, traditions, including some of the ante manaku festivals untai, rural festivals ivanni ivannitla kuda I think what are the aspects related to paryavaranam anante ikkada ivanni kuda mana culture traditions even festivals chaana mattuku existing dantla పర్యావరణం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అంశం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కటి తీసుకుందాం, చిన్న చిన్న హౌ వి గెట్ కనెక్టెడ్ టు నేచర్ అనేది. ఇప్పుడు కార్తీక మాసం అని అంటాం, కార్తీక మాసంలో దీపం వెలిగించడము అనే ఒకటి పద్ధతి. అది ఎందుకనంటే ఆఫ్టర్ రెయిన్స్ మనకు ఒక గ్లూమీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అంటే మాయిశ్చర్ ఉండి ఒక రకంగా మనుషులు కూడా వాళ్ళు ఒక టోటల్గా మైండ్ కూడా ఒక డిప్రెసివ్ మూడ్లో ఉంటారు. సో కార్తీక మాసంలో ఆ దీపాన్ని వెలిగిస్తే వాళ్ళు డెఫినెట్గా దట్ ఎనర్జీ దే కెన్ ఫీల్. అదే కాకుండా ఆ ఒక టైం పీరియడ్లో మనం చేసే చిన్న చిన్న అంశాలు లైక్ వాకిలి చల్లడము లేదా ముగ్గులు వేయడము, సో ఆల్ దీస్ ఏంటంటే మనం శానిటైజింగ్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్, అంటే మన టోటల్ పర్యావరణాన్ని శుద్ధి చేసుకునే ఒక ఇది అన్నట్టు. అట్లనే మహిళలు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకు పసుపు పెట్టుకోవడము, అంటే ది వాటర్ బోర్న్ డిజీజెస్ బికాజ్ వాళ్ళు నీళ్ళల్లో ఎక్కువ పని చేస్తారు కాబట్టి, సో ఏదైనా సరే వాటర్ రిలేటెడ్ వెక్టర్స్ కానీ అవన్నీ కూడా కాళ్ళకు ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ శరీరం మీదకి ఇంపాక్ట్ అవుతుందని. సో ఐ థింక్ అలాంటివన్నీ కూడా అందులో భాగం. అట్లనే మనము ఇప్పుడు హోలీ పండుగ అనండి, ఆ టైంలో మనకు కన్ను కాముడు అవి చేస్తాము, అప్పుడు మనము భోగి మంటలు పెట్టేటి సంక్రాంతి పండుగ అనండి. సో అక్కడ హోలీ పండుగలో మనం కట్టెలన్నీ పేర్చి కాల్చినా లేదా ఈ యొక్క సంక్రాంతిలో కూడా భోగి మంటలు మనం పెట్టినా అదేంటంటే పాతది పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టి కాల్చి మళ్ళీ మనం దాన్ని ఒక ప్రదేశాన్ని మంచిగా చేసుకోవడం. సో ఇట్లా అదొకటి ఇంటిగ్రల్ పార్ట్. అట్లనే ఫ్లోరల్ ఫెస్టివల్ ఉమెన్ కోసం ఉన్న స్పెషల్గా, ఎస్పెషల్లీ ఉమెన్కి, అంటే వాళ్ళకి ఫ్రీడము అవన్నీ ఉండడానికి. బట్ ఇక్కడ ఫ్లవర్ అనేది ఏంటంటే అటు నేచర్ కనెక్ట్, ఆ టైంలో వచ్చే ఆ గునుగుప్పులు, అదర్వైజ్ మనకు ఆ గునుగుప్పుల పెద్ద ఆలోచన ఏం, కానీ ఆ పూలను అన్నీ పెట్టి ఒక బతుకమ్మని వేర్చి అది అక్కడ దే ఆర్ గెట్టింగ్ కనెక్టెడ్ టు నేచర్, ఎన్వైరన్మెంట్ అండ్ మదర్ అర్త్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్. అట్లా అన్ని ఫెస్టివల్స్ అంటే ఏ ఫెస్టివల్ తీసుకున్నా, దీపావళి తీసుకున్నా, దసరా తీసుకున్నా, ఎన్ని ఫెస్టివల్ తీసుకున్నా అన్నిట్లో కూడా పర్యావరణం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అంశం. ఫర్ ఎగ్జాంపుల్ జంబి చెట్టు దగ్గరకు పోవాలి, ఆ రోజు పాలపిట్టను చూడాలి, అంటే ఆ రోజు పాలపిట్టను చూస్తే ఆ జంబి చెట్టు దగ్గరికి వెళ్తే 100% ఒకటి ఆ కల్చరల్ యాక్టివిటీలా మనం ఆ జంబి అనే ఒక చిన్న ఆకుతోటి ఒకరికి ఒకరికి మనం ఆ రిలేషన్షిప్ని పంచుకొని పెంచుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన చిన్న అంశమే కానీ చాలా ఇంపార్టెంట్. సో అట్లేం పాలపిట్టను చూడడం అంటే అదొకటి ఇంటిగ్రల్ పార్ట్, అంటే మనము ఆ పాలపిట్టను అదర్వైజ్ రోజు చూడకుండా ఆ రోజు వెతుక్కుంటాం, అంటే మన ప్రదేశంలో ఉంది అని మనకు అది తెలుసు, ఆ కాన్షియస్నెస్ ఉంది, ఆ రోజు చూస్తాం. సో ఇట్లా ఐ థింక్ ప్రతి ఒక్కటి కూడా ఫెస్టివల్, ఎస్పెషలీ మన కైట్ ఫెస్టివల్, అందులో ఏంది మనకు అప్పుడు వచ్చి ఆ గాలి కానీ మనకు ఆ గాలి ద్వారా అంటే సంక్రాంతి ముందు వచ్చే గాలి, ఆ గాలితోటి ఆ పతంగులు ఎగిరేయడము, అందులో పిల్లలకు మళ్ళీ అగైన్ దే ఆర్ కనెక్ట్ గెట్టింగ్ కనెక్టెడ్ టు ఎస్పెషల్లీ అంటే ఆ రోజు మనకు ఎండ కూడా అంతగా ఉండదు పతంగులు ఎగిరేసే టైంలో. సో బయటికి వెళ్ళి ఆ గాలిలో ఒక డైరెక్షన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఏ గాలిలో వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుందని, ఎంత స్పీడ్ ఉందని. ఐ థింక్ ఇట్లా మనకు ఒకటి కంప్లీట్ అవగాహన అనేది కలుగుతుంది. సో ఇట్లా అన్ని అంశాల పట్ల ఎస్పెషల్లీ పుష్కరాలు చేస్తాం మనం. అందులోంది మళ్ళీ ఒక నదికి అక్కడ ఉన్న నీరుకి అక్కడ మనకు ఉన్న కనెక్షను, అంటే అందులోకి వెళ్ళి మనము మూడుసార్లు మునిగితే తర్వాత దానికి ఉండే మనం శుద్ధి అవుతాము, అంటే అది ఇట్ క్లీన్సెస్, అంటే ఇట్ ప్యూరిఫైస్ అనేది ఒకటి మనకు ఈ కాన్షియస్నెస్ ఏదైతుందో. అట్లనే కుంభమేళాసు, ఆ 12 సంవత్సరాలకు అయ్యే కుంభమేళాలు పెద్ద పెద్ద అవుతుంటాయి, మరి అక్కడ వెళ్ళి అందరు వెళ్ళి కలుసుకోవడము, అక్కడ ఒకరినొకరు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూడడము, తర్వాత ఒకరికొకరు ప్రజెంట్ చేసుకోవడము, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, వస్తువులను షేర్ చేసుకోవడము. సో అట్లా ఒక హబ్ లాగా అట్లా క్రియేషన్ అనేది ఉండే, అంటే ఇవన్నీ కూడా ఈ కల్చరల్ ట్రెడిషన్స్లో ఈ నేచర్ కనెక్టెడ్ అనే అంశాలు. ఇంకోటి ఎస్పెషలీ మనము
ఒకప్పుడు తీర్థయాత్రలను ఉండే, అంటే ఏ తీర్థయాత్ర చేసినా కానీ ఒక లాంగ్ జర్నీ అన్నట్టు. ఆ జర్నీలు ఏమవుతుంది అని అంటే ఇప్పట్లాగా మనం వెహికల్ ఎక్కి గంటలల్లో ఎక్కడికన్నా చేరుతున్నాం, లేదా హెలికాప్టర్లలో పోయి ఏ గుట్ట మీదనన్నా వెళ్తున్నాం, అట్లా కాదు. ఒకప్పుడు కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదో అన్నట్టు వాళ్ళ జర్నీ ఉండే. బట్ ఇట్ వాజ్ లైఫ్ లాంగ్ అంబిషన్ ఉండే వాళ్ళకు. అంటే అలా ప్రదేశాలను చూసుకుంటా, అక్కడ ఉన్న ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటా, ఆ నడుచుకుంటా కానీ ఆ ఒక్క మన ఏమంటారు ఒక మన ఇతర వేరే మనుషుల్ని కలవడము, అక్కడ పంటల్ని కూడా తెలుసుకుంటా, అక్కడ రాయి రప్ప మట్టి ప్రతిదీ కూడా అంశాన్ని వాళ్ళు అనుభూతిలో తెచ్చుకుంటా. సో అక్కడ ట్రావెల్ అయితే చేస్తారో కాలినడకన కానీ వేరే వాహనాల ద్వారా కానీ ఏ రకంగా అయితే చేస్తారో, ఐ థింక్ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ చేంజింగ్ ప్యాటర్న్ అది ఈ యొక్క ట్రావెల్స్ అనేది ట్రెడిషనల్గా తీర్థయాత్రలు అనేది. సో ఇట్లా ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్సెస్, దాంతో ఏమైతుందంటే లైఫ్ కూడా ఎక్స్పెండ్ అవుతుంది. అండ్ ప్రతి మనిషి కూడా జీవించేది ఒక ప్లేస్లో ఉండి ఆనే మరణించి అదే సార్థకం అనుకోవడం కాదు. మామూలుగా అయితే మనుషులు ఎక్స్ప్లోరేటరీ పర్సన్స్, అంటే వాళ్ళు ఏదైనా కానీ దూరం వెళ్ళి చూడాలి అనేది, ఎక్స్ప్లోర్ చేయాలనేది, డిస్కవర్ చేయాలనేది, జిజ్ఞాస అనేది, ఇవన్నీ కూడా ఇంటిగ్రల్ భాగం. సో ఐ థింక్ ప్రతి ఒక్క కల్చరు, ట్రెడిషను, ఫెస్టివలు ఇవన్నీ కూడా పార్ట్. అంటే ఇవి ఎస్పెషల్లీ మనం ఇండియాలో చూస్తే ఇవన్నీ అంశాలు కూడా ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నాయి. సో ఈ రకంగా డెఫినెట్గా అవి ఫాలో చేసిన వాళ్ళు ప్రకృతి ప్రేమికులు అవుతారు, అవన్నీ ఫాలో చేసిన వాళ్ళు క్లోజ్గా అవుతారు పర్యావరణం పట్ల కానీ, వాళ్ళకి ఇంకా శ్రద్ధ కానీ, దాని యొక్క భూమి పట్ల కానీ, వారి యొక్క గౌరవం కూడా అన్నీ కూడా పెంపొందుతాయి.